శుక్లంభరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామ్ కృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో సునీల్ అనే పేరు గురించి మనం ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారము మరి ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై మనం ఈరోజు చర్చించుకుందాం. అయితే ఈ యొక్క సునీల్ అనే పేరు 5 అక్షరాల పేరు. మరి ఈ సునీల్ అనే పేరును కనుక చూసినట్టయితే చాల్దియన్ పద్ధతి ప్రకారం 18వ నంబర్ వస్తుంది. ఇది చాలా డేంజరస్ నంబర్గా చెప్పుకోవచ్చు. 1 రవి 8 శని. ఈ రవి మరియు శని ఇద్దరు కూడా తండ్రి కొడుకులే, అయినా వాళ్ళిద్దరికీ విరోధము వైరము అనేది కూడా కలిగి ఉంటుందని మనకు శాస్త్ర పురాణాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క పైథాగరస్ పద్ధతిలో కనుక చూసినట్టయితే 21వ నంబర్ వస్తుంది. ఈ 18వ నంబరు రక్తం కారుతున్నటువంటి చంద్రుని నంబరు. 21 అనేది కూడా టోటల్ రివర్స్ అనేది కూడా మనకు తెలుస్తుంది. మరి దీంట్లో ఓవెల్స్ 12 ఉన్నాయి. ఈ ఓవెల్స్ 12 ఉండడం వలన ఏంటంటే స్వస్థలం నుండి దూరంగా బ్రతికి వర్క్ చేసుకునే స్థాయి అనేది కూడా పెరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఎంత కష్టపడినా కూడా లాస్ట్కు విజయం కాదు కదా, 0 స్థాయిని చూపెట్టబడుతుంది. ఎందుకంటే ఈ 18వ నంబర్లో ఎవరు పేరు పెట్టుకున్నా కూడా వెట్టి చాకిరి, సంపాదించడం ఖర్చు పెట్టడం క్లోజ్ క్లియర్ అయిపోవడం, అలా జీవితాన్ని నడిపే స్థాయి ఉంటుందేమో కానీ సంపాదించే స్థాయి అయితే లేదు. ఎందుకంటే ఒక వాహనం కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక ల్యాండ్ తీసుకోవాలన్నా కూడా వీళ్ళకు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. మరి వీళ్ళ జీవితం ఎంతేనా, మరి ఇలాగే ఉండాలా వాళ్ళు అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అలాంటి ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి. సునీల్ అనే పేరును మనం ఒక చుక్క విషయాన్ని మనం అమృతం కూడా చేయవచ్చు. ఎందుకంటే ఈ యొక్క పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలము అంత గొప్పది. మీరు నష్టంతో ఉన్నారు, కాలిలో ముళ్ళు గుచ్చుకొని ఉన్నారు, ఆ ముళ్ళుని కాలి నుండి తీసేస్తే అప్పుడు మీరు ఫ్రీగా నడవగలుగుతారు. అలాగ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని తీసేస్తే కూడా మీరు మంచి పాజిటివ్ సంఖ్యాబలం కనుక పెట్టుకున్నట్టయితే మీకు అసలు ఇబ్బందే ఉండదు. అదేవిధంగా మరి సునీల్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి, శితభిష నక్షత్రంలో పుట్టినవారు. ఈ యొక్క సా సే సో సి సో సు అనే అంటే మామూలుగా ఎస్ అనే అక్షరం ఇంగ్లీషు ఆల్ఫాబెట్లో చూసినట్టయితే సే సో సు ఇట్లా ఈ పేర్లలో శతభిష నక్షత్రంలో మనకు వస్తాయి. మరి ఈ యొక్క శతభిష నక్షత్రము కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క సునీల్ అని పేరు పెట్టుకుంటారు. మరి శతభిష నక్షత్రము సాక్షాత్తు వరుణదేవుని నక్షత్రముగా మనం చెప్పుకోవచ్చు. దీనికి అధిపతి ఎవరంటే శతభిష నక్షత్రానికి రాహు అధిపతిగా ఉంటాడు. మరి ఈ యొక్క కుంభరాశి వాయుతత్వపు గల రాశి. మరి ఈ కుంభరాశికి అధిపతి ఎవరంటే శని భగవానుడు. మరి ఈ శని భగవానుడు మీ పేరు ఎందు మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తున్నాడా, మరి నెగిటివ్ ఎనర్జీ ఇస్తాం. మరి లగ్నం ఏంటి, ఆ లగ్నం ఏ లగ్నంలో పుట్టారు మీరు, ఆ లగ్నం అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే సునీల్ అనే పేరు పెట్టుకున్నారు, 1000 కోట్ల మంది ఉండొచ్చు, వాళ్ళకు ఒకేలా ఉండకపోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. వాళ్ళ బర్త్ నెంబర్ ఒకటి అవుతుంది, డెస్టినీ నెంబర్ ఒకటి అవుతుంది, వాళ్ళు నడిచే దశలు ఒకటి అవుతాయి, వాళ్ళ రాశి నక్షత్రం లగ్నం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా పేర్లు పెట్టుకోవడం వల్ల కొందరికి మంచి జరగవచ్చు, కొందరికి చెడు జరగవచ్చు. కాబట్టి ఎవరైనా కూడా సునీల్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు తప్పకుండా న్యూమరాలజీ కరెక్షన్ అనేది కూడా తప్పకుండా తీసుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం తప్పకుండా కనిపిస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినం భవంతు.